త్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ ఈ రోజు ఉదయం 10:15 గంటలకు మవాగంలోని క్యాంప్ కార్యాలయంలో ఆటో మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వారి వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలను అందజేశారు. వాహన మిత్ర ద్వారా లబ్ధి పొందిన వారు ఈ సందర్భంగా మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఆ రకంగా మనం అంటే టాక్సీ ఆటో రిక్షా అండ్ మాక్సీ క్యాబ్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళకంత డిస్ట్రిబ్యూషన్ అయింది వాళ్ళు ఆటోమేటిక్గా అకౌంట్ ఓపెన్ అయ్యింది. కానీ ఆ సందర్భంలో ఇవాళ మీరు మంత్రి గారు ఏమన్నారంటే ఎవరెవరు ఇట్లా అబ్జర్వ్ ఉన్నారు కుటుంబానికి మన సర్టిఫికెట్స్ ఇద్దాం ఆ ఉద్దేశంతో వాళ్ళకి ఆటో ఓనర్స్ అంటే టాక్సీ క్యాబ్ ఆటో రిక్షా ఓనర్స్ ఉన్నారు వస్తే వాళ్ళ ద్వారా మనం లిస్ట్ ద్వారా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆటో సోదరులకు పది వేల చొప్పున మరి సుమారు 14,97,30,000 రూపాయలు మన మన జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. గౌరవ ట్రాన్స్పోర్ట్ అధికారి గారు అలాగే ఇతర అధికారులు సమక్షంలో మరి ఈ రాష్ట్రంలో ఒక నూతనమైనటువంటి కార్యక్రమం ఇది. గతంలో ఎప్పుడు ఏ పార్టీ నాయకులు చేయనటువంటిది రెండో విడతగా కూడా ముందుగానే ఈ కరోనా వల్ల రైతు మన మోటార్ సోదరులందరికీ ఇబ్బంది ఉంటాయని చెప్పి కొంచెం అడ్వాన్స్గా కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కంటే ఎక్కువ మొత్తం ఈసారి మరికొంతమందికి ఆరోగ్యం కూడా గుర్తించి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు. మనల్ని నమ్మి పెద్ద మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలకు అన్ని విధాలు కూడా మనం ఆదుకోవాలి. మోటారు సోదరులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కనుక మరి ఆ బండ్ బళ్ళు కండిషన్లో ఉంచుకునేదానికి వాళ్ళ అవసరాలు తీర్చేదానికి ఉపయోగపడే విధంగా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది దిశగా తీస్తున్న ప్రయత్నం రెండవ భాగంగా రెండో విడత మొన్న ఇచ్చారు. ఇది చాలా సంతోషం, అందరి తర్వాత సంతోషమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. మనకి మంచి మోటార్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, అలాగే ఇతర అధికారులు ఉన్నారు. వీరందరి సహాయం తీసుకుంటూ మరి మా సోదరులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వారి కుటుంబాలు సౌఖ్యంగా ఉండే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం